ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంటారు ఆ రోజు వస్తుందో రాదో తెలియదు కానీ ఆ మాటకొస్తే కుక్కకు గుర్రానికి కోతికి కూడా ఒక అద్భుతమైన రోజు వస్తుంది అప్పుడు వాటిని జంతువులనాలో లేక జాతి రత్నాలనాలో మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం ఎప్పుడైనా ఓ చిన్న చిలుక ధర 5 లక్షలు ఉంటుందని విన్నారా అసలు ఎప్పుడైనా ఆ ఊహైనా వచ్చిందా నో ఆ ఛాన్స్ ఉండదంటాం కానీ స్టోరీ చూస్తే సృష్టిలో ఏ జీవిని మీరు ఈజీగా తీసిపారేయలేరు వాటిని వేస్ట్ అనేందుకు కూడా ధైర్యం చేయరు కుక్కలు కోతుల గురించి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏటంటది మనుల్ల రోజు సోత్తానే ఉన్నంగా అని వెటకారపు కౌంటర్ లేసే ముందు ఓ పాలి శబ్దగా ఆలకించండి ఎందుకంటే ఇవన్నీ అట్టాంటిట్టాంటి జంతువులు కావు ఇంకో మాటలో చెప్పాలంటే వీటిని చూసేందుకు కూడా అదృష్టం చేసుకోవాలండి బాబు ఏట్ నమ్మరా డౌట్ చేసేస్తున్నారా ఇదిగో ఇక్కడ చూడండి దీని పేరే గ్రీన్ మంకీ గొర్రాన్ని పట్టుకుని కోతంటారేంట్రా బాబో అని కోప్పడిపోమాకండి ఎందుకంటే దీని పేరే అది ఇదో మేలు జాతి గొర్రం ఎటువంటి రేసైనా అవలేలగా గెలిచేసే ఆడామగ గొర్రాలకు పుట్టిన ముద్దల సంతానం ఇది పుట్టిన గాడి నుంచి అందరూ ఆహా ఊహో అన్నారు పెద్దైన వెంటనే ఓ పెద్దైన ఈ గొర్రాన్ని అక్షరాల కోటి 60 లక్షలకు కొన్నారు రూపాయలు కాదండి డాలర్లు అంటే మన కరెన్సీలో 80 కోట్లు ఈ ఆవు చూడండి నల్లగా తలతలా మెరిసిపోవట్లేదు నిండుగా బలిష్టంగా చూడగాని ముద్రావట్లేదు దీని పేరే మిస్సి వయసు 3 ఏళ్ళే అయినా ఇదో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది ఓ ఆసామి ఈ కామధేనువుని 6 కోట్లకు కొన్నాడు రోజుకి ఎన్ని లీటర్లు పాలిస్తుంది దీని స్పెషాలిటీ ఏంటి అంటే మాత్రం మనం ఆన్సర్ చెప్పలేం దీన్ని చూసిన తర్వాత కనీసం కుక్కలా పుట్టిన జీవితం హ్యాపీగా ఉండేదే అనుకుంటారు ఎందుకంటే ఇది ప్రపంచంలోనే చాలా ఖరీదైన కుక్క మహారాజు టిబెటన్ మాస్టిఫ్ జాతికి చెందిన గ్రామసింహం పేరుకే కుక్క గాని ఇది సింహానికి తక్కువేం కాదు రేటు కూడా అంతే జస్ట్ 3 కోట్లే ఈ బుజ్జిమండం చూడండి తెగ ముద్దొచ్చేస్తుంది కదా దీని పేరే సర్లాన్ సిలెట్ అన్కోర్ క్లోనింగ్ ద్వారా పుట్టిన కుక్క ఇది ఈ బుజ్జికొక్క వార్త ఆ ప్రాంతమంతా పాకడంతో చాలా మంది కొనేందుకు ముందుకు వచ్చారు శాన్ ఫ్రాన్సిస్కోలో వేలంపాట కూడా నిర్వహించారు ఫ్లోరిడాకు చెందిన ఓ కపుల్ ఈ కుక్కని 80 లక్షలకు కొని అందరినీ అవాక్కయ్యేలా చేశారు ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే తెల్లపుల్లివి భూమి మీద ఇటువంటి పులులు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయనేది వాస్తవం దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇవి అక్కడక్కడ కనిపిస్తున్నాయి అందుకే ఈ తెల్ల పుల్ల ధర బాగా ఎక్కువ ఒక్కో వైట్ లైన్ ధర ఎంత లేదన్నా 70 లక్షలు పలుకుతోంది ఇది స్టాక్ బీటిల్ ప్రపంచంలోని 1200 అరుదైన పురుగు జీవుల్లో ఇది ఒకటి తలపై ఎర్రటి కత్తుల్లాంటి ఆంట్లర్స్ దీని ప్రత్యేకత దీని పొడవు పొరపాటును కూడా 3 అంగుళాలకు మించదాం కానీ రేటు వింటే దీంతో కుట్టించుకున్నంత పని అవుతుంది ఎందుకంటే ఈ రేర్ క్రీచర్ ధర దాదాపు 45 లక్షలు ఎందుకంత రేట్ అంటే సమాధానం చెప్పడం కష్టమే పామ్ కాకటు అనేది చిలుక జాతికి చెందిన ఓ పక్షి ఇది కూడా బాగా అరుదైన జీవుల జాబితాలో ఉందండి బరువు చూస్తే గట్టిగా కిలో కూడా ఉండదు ఎర్రని మూతి పొడవైన ముక్కు దీని స్పెషాలిటీ బాగా ఖరీదైన ఓ పర్యావరణవేత్త దీన్ని 8 లక్షలకు కొనుగోలు చేసి పామ్ పేరును మరింత పెంచారు నీలి రంగులో నగనగా మెరిసిపోతూ ఉండాలి కదండి ఈ సలక సిట్టి సలకమ్మా నిన్ను ఎవరికి అంటారమ్మా అని అడిగితే ఎంటనే బ్రెజిల్ వ్యాపారి పేరు చెప్పేసింది ఎంతకీ దీని పేరు చెప్పనే లేదు కదూ హ్యామ్సిత్ మకావ్ న్యూజిలాండ్లో మాత్రమే అరుదుగా దొరికే ఈ సలకమ్మ రేటు 7 లక్షలు కోతిగా పుట్టినా బాగుండేదేమో అంటారు దీని రేటైన తర్వాత
దీని పేరే ది బ్రజాస్ మంకీ. ఫ్రెంచ్ రాజులు ఈ జాతిని ముద్దుగా పెంచుకునేవారట. చెప్పినట్టు వినే ఈ వానరాలు ఇంట్లో ఉంటే అంతా బాగుంటుందనే సెంటిమెంట్ కావాలి. కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి దీని కొంటున్నారు. దీని రేటు 5 లక్షల రూపాయలు. మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బుజ్జిగా ఉన్న ఈ పక్షి పేరు టూకాన్స్. కలర్ఫుల్ గా కనిపిస్తున్న ఈ పక్షిరాజం దక్షిణ మెక్సికోలో మాత్రమే కనిపిస్తుంది. ఇది కూడా అంతరించిపోతున్న పక్షుల జాబితాలోకి చేరిపోయింది. ఒక్కో టూకాన్స్ ధర ఎంత లేదన్నా 5 లక్షల రూపాయలు పలుకుతోంది. ఎంతకీ ఏటుందిరా ఈటిలో ఎంత రేట్ ఎత్తడానికి? మనూళ్ళలో కనిపించవా ఏటి అని ఓ తిట్టే మాకండి. ఎందుకంటే వీటి స్పెషాలిటీ వీటివి, కొనేవాడు ఉన్నాడు కాబట్టి అమ్మేవాళ్ళు కూడా అంత ఘనంగా చెప్పేస్తున్నారు రేటు.